హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా ఎలా చేయాలో తెలుసుకుందాము మనీ విత్డ్రా డ్రా చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో ఎండు వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము యూనియన్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డ్ని ఇన్సర్ట్ చేయండి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది ఈ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ మీ భాషను దయచేసి ఎంచుకోండి ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి ప్లీజ్ సెలెక్ట్ ద ట్రాన్సాక్షన్ బై ప్రెస్సింగ్కి ఇక్కడ విత్ డ్రాయల్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ విత్ డ్రాయల్ ఫ్రమ్ కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంటా సేవింగ్స్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ప్లీజ్ ఎంటర్ హోల్ అమౌంట్ ఇన్ ద రూపీస్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ హండ్రెడ్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయని చూపిస్తుంది ఏటీఎం కార్డులో నేను హండ్రెడ్ రూపీస్ అనేది ఎంటర్ చేశాను కరెక్ట్ మీద క్లిక్ చేయండి కరెక్ట్ మీద క్లిక్ చేయగానే డ్యూ యూ వాంట్ రిసిప్ట్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కావాలంటే ఎస్ అని క్లిక్ చేయండి నో అంటే నో అని క్లిక్ చేయండి ఎస్ అని క్లిక్ చేశాను నేను ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ నెంబర్ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ప్లీజ్ వెయిట్ వైల్ యువర్ ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్డ్ అని చూపిస్తుంది ప్రాసెస్ అయిన తర్వాత కింద మనీ అనేది వస్తుంది ఇక్కడ మనీ అనేది వస్తుంది చూడండి అక్కడ రిసిప్ట్ వచ్చింది కింద మనీ అనేది చూపిస్తుంది ఈ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత యో ట్రాన్సాక్షన్ ఈస్ కంప్లీట్ అని చూపిస్తుంది కదా ఇక్కడ మనం క్యాన్సల్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ అవసరమైతే కంటిన్యూ చేయండి లేదంటే క్యాన్సల్ మీద క్లిక్ చేయండి మనం ఎప్పుడు ఏటీఎంకి వెళ్ళినా క్యాన్సల్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ